देवनी घनमय नामनुक स्तोत्रमलु वाग्दानम विंटुन्न मीकंदरिकी मन प्रभुनु प्रियरक्षकुडैन येसु क्रीस्तु नाममलो शुभमुलु मा हृदयपूर्वकमैन वंदनालु तेलियजेस्तुन्नाम। ई रोजु देवनी वाग्दानं आदिकाण्डमु 45వ అధ్యాయము 11వ వచనం నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా పోషించెదను। ఈ వాగ్దానం భక్తుడైన యోసేపు తన అన్నలతో చెప్తున్న వాగ్దానం। ఈ వాగ్దానం తండ్రికి చెప్పండి, తండ్రికి చెప్పండి, ఈ విధంగా యోసేపు అన్నాడని ఒక్కసారి మనం ఆలోచిస్తే యోసేపు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు। ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు ప్రపంచమంతా కరువుంది, కానీ ఒక్క యోసేపును బట్టి ఐగుప్తు దేశానికి కరువు అనేది తెలియకుండా సమృద్ధిలో ఉంటున్నారు। కనుక ఆయా ప్రాంతాల నుండి ప్రజలు తిండి గింజల కోసం వస్తూ వచ్చేవారు। ఇక్కడ యోసేపు అన్నలు ఆ తిండి గింజలు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు రాజు సింహాసనం మీద తమ్ముణ్ణి వారు ఊహించలేదు గాని గుర్తుపట్టలేదు గాని యోసేపు మాత్రం తన అన్నలను గుర్తుపెట్టి అన్నలతో అంటున్నాడు, అన్నలారా దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు, ఇదిగో మీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను గోషేనును నేను ఇస్తాను, అక్కడ మీరు ఉండొచ్చు, మన వాళ్ళందర్నీ తండ్రిని తీసుకొని వచ్చేసేయండి, మీకు ఆ స్థలాన్ని ఇస్తాను, మీకు గాని మీ ఇంటి వారందరికీ గాని మీ కలిగిన సమస్తానికి పేదరికం అనేది రాకుండా నేను పోషిస్తాను అని అలనాడు యోసేపు తన అన్నలకు అభయం ఇస్తున్నాడు। ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న కారణాన యోసేపును బట్టి ఐగుప్తు దేశానికి కరువు రాకుండా కాపాడి యోసేపు అన్నలకు తండ్రికి వారి కుటుంబ సభ్యులు 70 మందికి పేదరికం అనేది రాకుండా వారిని నిత్యము పోషించాడు కదా। ఈ రోజు నీ వాగ్దానం కృపగల దేవుడు తండ్రియైన దేవుడు మనకిస్తున్నాడు। ఆయన సన్నిధిలో యోసేపు వలే మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో శ్రద్ధగా భక్తి చేస్తూ ఆయన నీతిని మనం నెరవేరిస్తే యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానం ఈ రోజు మనకును ఇస్తున్నాడు। మన దేవుడిస్తున్న వాగ్దానం మనకును మన ఇంటి వారందరికిని మనకు కలిగిన సమస్తమునకును పేదరికం రాకుండా పోషిస్తాను అంటున్నాడు ఆయన। నిజంగా ఆయన సన్నిధిలో మనం చేసే భక్తి మనకు ఆశీర్వాదంగా ఆయన మార్చబోతున్నాడు। కనుక ఇకనైనా సరే ఆశక్తితో శ్రద్ధగా ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఆయన సన్నిధిలో భక్తి చేయండి, పరిశుద్ధత కాపాడుకోండి, దేవునికి ఇష్టులుగా జీవించండి। ఖచ్చితంగా అలనాడు యోసేపును బట్టి దేశాన్ని కాపాడిన దేవుడు ఈరోజు మిమ్మల్ని బట్టి మీ ఇంటి వారందరినీ కాపాడి మీకు కలిగిన సమస్తాన్ని కాపాడి మీకు పేదరికం అనేది రాకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు పోషించును గాక, ఆమేన్। మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, అందరూ నాతో పాటు ఏకీవించండి। పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం। ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు ప్రభువా మీరు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు, స్తోత్రములు। మీకును మీ ఇంటి వారందరికీ మీకు కలిగిన సమస్తమునకును నేను కరువు అనేది రాకుండా సమృద్ధిగా మిమ్మల్ని పోషిస్తాను అన్నారు। నిజంగా ఈ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చండి, నీ బిడ్డలు ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభువా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మీకు ఇష్టులుగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారు। ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి కృప చూపించమని కొద్ది మనవులు నజరడిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్। May God bless you all. Thank you.